డిసెంబర్కు గ్రూప్ టూ వాయిదా. మరి డిఎస్సి ఎందుకు వాయిదా వేయలేదు? మొండిగా వేయరు, జనంలో వ్యతిరేకత వస్తున్నది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తున్నది, డిఎస్సి విషయంలో ఇంకా పట్టు తప్పిపోయింది, వ్యతిరేకత క్రియేట్ అయింది, యువత చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికి గమనించింది. జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నము సర్కార్ చేస్తున్నది. ఇప్పుడు గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే డిఎస్సిని కూడా వాళ్ళు అడిగినందుకు కనీసం పిలిచి ఇప్పుడు తర్వాత ఈ మొత్తం గొడవ అవుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు వచ్చి గ్రూప్ టూ వాయిదా వేశారు. ఓ పద్ధతి పాడు, ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మాట్లాడి ప్రజలందరికీ పిలిచి ఇగో మేము ఈ డేట్లలో ఇస్తామని చెప్పినాం కాబట్టి ఈ డేట్లలో ఇచ్చినాం అనేటువంటి విషయాన్ని చెప్పాలి కదా. రెగ్యులర్గా ఇవో పలానా సందర్భంలో నోటిఫికేషన్, ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసినాయో, నిర్వీర్యమైన తర్వాత ఇట్లాంటివి వస్తాయి. రెగ్యులర్గా యూపీఎస్సి పరీక్ష ఎట్లా జరుగుతుందో ప్రతిసారి ప్రతి ఏడాది పలానా తేదీల్లో 10 పోస్టులున్నా, 20 పోస్టులున్నా, 50 పోస్టులున్నా ప్రతి సంవత్సరము టీఎస్పీఎస్సి నోటిఫికేషన్లు పడతాయి, ఏర్పాట్లు జరుగుతాయి అనేటువంటిది. ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టులకి ఏర్పాట్లు చేస్తారు. 10 పోస్టులు, 20 పోస్టులు, 50 పోస్టులు ప్రతి సంవత్సరం నింపుకుంటూ పోతుంటే ఎవరికి ఇబ్బంది రాదు. అది రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి సంవత్సరం ఉండాలి. ప్రతి సంవత్సరం రిటైర్ అయిపోవట్లేదా ఉద్యోగులు? ప్రతి సంవత్సరం కొంతమంది రిటైర్ అవుతున్నారు కదా వివిధ శాఖలలో. సో గ్రూపుతో పాటు, డిఎస్సితో పాటు మిగిలినటువంటి అన్ని శాఖల ద్వారా వచ్చేటువంటివి, వాటిని వెంటనే మనం పోస్టులు ఫిల్ చేసుకోవాలి కదా. రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పినటువంటి సర్కార్ ఇప్పటిదాకా ఎంతమందిని తొలగించింది? రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ మళ్ళా స్పెషల్ పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. లేకపోతే మళ్ళా వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశమే వచ్చిందనుకోండి, చేసేది ఏం లేదు.